మీకు ఒక విషయం చెప్పాలి. ఒక ఋషి ఉండేవాడు, భారతదేశంలో చాలా ఖ్యాతి చెందినవాడు. కౌశికుడు అనే పేరు గల ఒక పురాతన ఋషి ఉండేవాడు. కౌశికుడు ఇంకా ప్రఖ్యాతి కావడానికి ముందు ఒక యువ సన్యాసిగా ఉన్నప్పుడు ఆయన ఒకరోజు ఉదయం నదిలో స్నానం చేసి తన అభ్యాసం చేయడానికి ఓ చెట్టు కింద కూర్చున్నారు. ఆయన ముఖాన్ని కొంచెం పైకెత్తి కూర్చున్నారు. ఆ చెట్టు మీద ఒక పక్షి ఉంది. దాని పని అది చేసింది. దాని తప్పిదం ఏమీ లేదు, గురుత్వాకర్షణ అనేది ఒకటి ఉంది. అది తిన్నగా వచ్చి ఆయన ముఖం మీద పడింది. పైకి చూస్తున్న ముఖం కదా, చెట్టు కింద అలా కూర్చోవడం ప్రమాదకరమే మరి. ఇక ఆయనకి వెంటనే చాలా కోపం వచ్చింది. అప్పుడే తను శుభ్రంగా నదిలో స్నానం చేసి ధ్యానం చేసుకుందామని కూర్చుంటే ఆ పక్షి తన ముఖం మీద రెట్టవేసింది. ఆయన కోపంతో ఆ పక్షి వంక అలా చూశాడంతే ఆ పక్షి మండి మసైపోయింది. అది బూడిదైపోయింది. ఆయన చాలా సంతోషించాడు. సరే, ఇదేదో బాగుందే, పనిచేస్తోంది. తర్వాత ఆయన ధ్యానం అది ముగించి ఆ రోజు భోజనం కోసం, ఎందుకంటే ఆధ్యాత్మిక మార్గంలో ఉన్న ప్రజలు వారి కోసం సంపాదించుకోకూడదు, వారు భిక్షాటన చేసి కడుపు నింపుకోవాలి కాబట్టి బయలుదేరాడు. కాబట్టి ఆయన పట్టణంలోకి వెళ్ళాడు. ఒక ఇంటి ముందు నిలబడి భిక్షాందేహి అని అన్నాడు. అంటే నేను భిక్షకి వచ్చాను అని. సాధారణంగా సంప్రదాయం ఏమిటంటే ఆధ్యాత్మిక మార్గంలో ఉన్న ఒక వ్యక్తి వచ్చి భోజనం పెట్టమని అడిగితే మీ పిల్లలు ఇంకా తినకపోయినా సరే ముందుగా ఆయనకివ్వాలి, ఎందుకంటే అతనికి సొంతమైనది ఏదీ ఉండదు, అతనిదంటూ ఏమీ ఉండదు, అతను ఉన్నతమైన దాన్ని సాధించడంలో ఉన్నాడు కాబట్టి అతనికివ్వాలి, అది ఆనాటి సంస్కృతి అంచేత ఆయన భిక్షాందేహి అన్నాడు. లోపల నుంచి ఓ స్త్రీ స్వరం వినబడింది, నేను వస్తున్నాను దయచేసి ఆగండి అని. ఆయన తన స్వరాన్ని ఇంకాస్త పెంచి భిక్షాందేహి అన్నాడు, ఎందుకంటే పొద్దున్నే ఆ పక్షి సంఘటన జరిగింది కదా, అది ఆయన ఆధ్యాత్మిక ప్రక్రియకి కాస్త ఊపు ఇచ్చింది. ఆమె దయచేసి ఆగండి వస్తున్నాను అంది. ఆయన తన గొంతు మరింత పెంచి భిక్షాందేహి అని అరిచాడు. ఆమె కొన్ని నిమిషాలు వేచి ఉండండి వస్తున్నాను అంది. ఆయన అరుస్తూనే ఉన్నాడు. అప్పుడు ఆమె వచ్చింది. ఎంత ధైర్యం మీకు నన్నిలా వేచి ఉంచడానికి అని అరిచాడు. నేను ఒక సన్యాసిని, నన్నిలా నిలబెట్టడం ఏమిటి అన్నాడు. దాంతోపాటు ఆమె వైపు కోపంగా చూశాడు. అప్పుడు ఆమె, నా వైపు అలా కోపంగా చూడకండి, నేనేవి ఆ చిన్ని పక్షిని కాదు అంది. దాంతో ఆయన, ఎందుకంటే అది జరిగింది కేవలం ఈరోజు పొద్దున్నే, ఇంకా పత్రికల్లో కూడా రాలేదు, పైగా ఆ రోజుల్లో ఎవరూ ట్వీట్ చేయలేరు పక్షులు తప్ప, ఆ పక్షి కాస్త చనిపోయింది. అప్పుడు ఆయన, మీకెలా తెలుసు అన్నాడు. ఆమె, అది అనవసరం, నా వైపు అలా తీక్షణంగా చూడొద్దు, నేను కళ్ళు లేని నా భర్తకు అన్నం వడ్డిస్తున్నాను, ఆయనకు భోజనం పెడుతున్నాను, అందువల్లే మిమ్మల్ని వేచి ఉండమన్నాను. అయినా ఏమిటంత తొందర మీకు, నేను వస్తున్నానని చెప్పాను కదా అంది. ఆయన మళ్ళీ, కానీ మీకెలా తెలిసింది అన్నాడు. ఆమె అందుకు, అది ఇప్పుడు అనవసరం, మీరున్న విధానంలో, ప్రస్తుతం మీరున్న స్థితిలో మీకు ఇదంతా అర్థం కాదు అంది. అప్పుడు ఆయన, దయచేసి నన్ను మీ శిష్యుడిగా తీసుకోండి, నేను మీ దగ్గర నేర్చుకోవాలనుకుంటున్నాను అని ప్రాధేయపడ్డాడు. దానికి ఆమె, నేను ఒక గృహిణిని, నేను శిష్యుల్ని తీసుకోను, కావాలంటే మీరు మా గురువు గారి దగ్గరికి వెళ్ళొచ్చు, మీకు ఆయన చిరునామా ఇస్తాను అంది. అప్పుడు ఆయనకు చిరునామా ఇచ్చి ఆయన ఎక్కడికి వెళ్లాలో చెప్పింది. ఆయన ఆ సూచనలని అనుసరిస్తూ వెళ్ళగా అది ఒక మార్కెట్ స్థలం దగ్గరికి తీసుకెళ్లింది. ఆ తర్వాత మార్కెట్ లోపలికి తీసుకెళ్లింది. ఆ తర్వాత కసాయి వాళ్ల సందులోకి తీసుకెళ్లింది. ఆయన ఒక బ్రాహ్మణుడు, ఆయన కసాయి వారి సందులో కనబడటమే ఓ నేరం, ప్రతి చోట వేలాడుతున్న మాంసమే, ఒకవేళ ఏదైనా పొరపాటు జరిగిందేమో అనుకున్నాడు. కానీ చిరునామాలో ఉన్న స్థలం ఇదే, అక్కడి వారిని అడిగాడు. వాళ్ళు ఈ దిశగా వెళ్ళమని చూపించారు, అలాగే వెళ్ళాడు.
అక్కడికి వెళ్ళి మళ్ళీ అడిగాడు. అరుగో, ఆయనే మీరు వెతుకుతున్న మనిషి అని చూపించారు. ఆయన్ని చూస్తే ఒంటి నిండా రక్తంతో మాంసాన్ని కోస్తున్నాడు. ఆయన ఇలా అనుకున్నాడు, ఖచ్చితంగా ఏదో పొరపాటు జరుగుండాలి, ఈయన అయ్యే ఆస్కారం లేదు. ఒకవేళ ఈయనే అయినా నేను ఒక కషాయి వాడి దగ్గర నేర్చుకోలేను, నేను కషాయి దగ్గర నేర్చుకునేది ఏముంటుంది, నేను బ్రాహ్మణుణ్ణి అనుకున్నాడు. ఆయన వెనక్కి వెళ్ళిపోబోతుండగా ఆ కషాయి అతన్ని చూసి ఆయన్ని పేరు పెట్టి పిలిచేలా అన్నాడు, రండి, నాకు తెలుసు ఆమె మిమ్మల్ని పంపించారని. ఆ రక్త మాంసాన్ని ఆయన సహించలేడు, కానీ ఆశ్చర్యంతో అలా నిలబడిపోయాడు. అక్కడికి వెళ్తే ఆమెకు ఆ పక్షి గురించి తెలుసు, ఇక్కడికి వస్తే ఈయనకు ఆమె పంపించిందని తెలుసు అని చేత నిలబడ్డాడు. అప్పుడు ఆ కసాయి అన్నాడు, కాస్త ఆగండి, నేను ఈ పని ముగించుకుని వస్తాను, చూద్దాం అన్నాడు. ఆయన అలాగే నిలబడ్డాడు. అప్పుడు ఆయన పని ముగించి అంతా కట్టేసి అలా నడుస్తూ బయలుదేరాడు. ఇతను ఆయనకి ఓ 3 అడుగులు దూరంలో నడుస్తూ వెంబడించాడు. ఎందుకంటే ఓ కషాయి పక్కన నడవడం అంటే అది ఆయన మాంసాన్ని కొయ్యడాన్ని తన సొంత కళ్ళతో చూశాడు. అప్పుడు ఆ కషాయి, రండి, మిమ్మల్ని ఇంటికి తీసుకెళ్తాను, అక్కడ మాట్లాడుకుందాం అన్నాడు. ఇతను ఆయనతో పాటు వెళ్ళాడు. ఆయన ఇతన్ని కూర్చోబెట్టి లోపలికి వెళ్ళి స్నానం చేసి బట్టలు మార్చుకుని వచ్చిలా అన్నాడు, నాకు కాస్త వ్యవధివ్వండి, నా తల్లిదండ్రుల ఆరోగ్యం బాగులేదు, నేను వారికి సేవ చెయ్యాలి, నేను ముందు వాళ్ల బాగోగులు చూసుకోవాలి అన్నాడు. అలా లోపలికి వెళ్ళి వృద్ధులైన తల్లిదండ్రులకు భోజనం పెట్టి వాళ్లకి కావలసినవి అమర్చి బయటకు వచ్చి కూర్చున్నాడు. అప్పుడు ఇతను అడిగాడు, నాకు తెలుసుకోవాలనుంది, మీకు తెలిసిన దాన్ని నేను కూడా తెలుసుకోవడం ఎలాగో తెలుసుకోవాలనుంది అన్నాడు. పొద్దునేమో ఆమెకి ఆ పక్షి విషయం ముందే తెలిసింది, నేను ఇంకా రావడానికి ముందే మీకు నా గురించి తెలిసింది, ఇది ఎలా సాధ్యం, నాకు తెలియజేయండి అన్నాడు. ఆయన ఇలా అన్నాడు, ఏదో ఒక దాన్ని జాగ్రత్తగా చూసుకోవడం నేర్చుకోండి, సంపూర్ణమైన ఏకాగ్రతతో, ఏదో ఒకటి, అది ఏదైనా పర్వాలేదు, ఆమె తన అంధుడైన తన భర్తను చూసుకుంటోంది, నేను వృద్ధులైన నా తల్లిదండ్రులను చూసుకుంటున్నాను, ఇంకా నేను ఆ జంతువులను నరుకుతున్నప్పుడు నేను వాటిని వీలైనంత తక్కువ బాధ కలిగేటట్లు నరుకుతాను. నేను ఈ వృత్తిని ఎందుకు చేపట్టానంటే వేరే ఎవరైనా కషాయి అయితే అతను ఆ జంతువులకు బాధ కలిగిస్తాడేమో, నేను కషాయవాణ్ణి ఎందుకయ్యానంటే నేను ఆ పని అందరికంటే బాగా చేయగలను అనుకున్నాను, నేను వేరే ఎవరికైనా వదిలేస్తే వారు ఎలా పడితే అలా చేయొచ్చు అన్నాడు. అంచేత ఇక్కడ పెద్ద వ్యత్యాసం ఏమీ లేదు, క్రిమినల్ లాయర్ దాన్ని దయతో చేయండి, అందులో సమస్య ఏముంది, మీరు న్యాయవాదిగా పనిచేయండి లేదా వేరే ఏదైనా పని చేయండి, ఏదైనా పర్వాలేదు, ఈ లోకంలో అన్ని రకాల పనులు జరగాలి, వాటిని మీరు చెయ్యాలి, కానీ మీరు ప్రాథమికంగా నేను ఒక జీవం అని గ్రహిస్తే ఆ జీవం మిగతా అన్నింటితోనూ ప్రతిధ్వనిస్తుంది, ప్రేమ అన్నది ఒక పాలసీ కాదు, అది ఒక అనుభూతి, మీరు దాన్ని ఒక పాలసీగా చేయాలనుకుంటున్నారు, ఒక పాలసీగా చూస్తే అది ఎంతో పనికిమాలిన పాలసీ, నిజంగా మీరు చుట్టూ చూసినప్పుడు అన్నీ మనమే అన్న భావన కలిగితే అది ఒక అద్భుతమైన అనుభూతి, అలా కాక నేనే నువ్వు, నువ్వే నేను, నేనే నువ్వు, నువ్వే నేను అని అనుకుంటూ ఉంటే అది పూర్తిగా మరొక చెత్తకు దారితీస్తుంది. ఎవరిని ఇష్టపడద్దు, అలాగే ఎవరిని ద్వేషించద్దు, వారితో ఉండండి అంతే. మీరు ఈ చెట్లతో, మేఘాలతో, పర్వతాలతో, ఇంకా అన్నింటితో ఎలా ఉంటున్నారో అలా. ఉదాహరణకి మీరు మాకు మా పిల్లలంటే ప్రేమ అన్నారనుకోండి, మీరేం చేస్తారు, ఏది అవసరమో అదే చేస్తారు, అవునా కదా, ప్రేమ అంటే మరి అదే కదా, మీరు ఏది అవసరమో అదే చేస్తారు, మీరు పక్షపాతం చూపించరు. పక్షపాతం అన్నది ఎప్పుడొస్తుందంటే మీరు ఏదో ఒక దాంతో గుర్తింపు ఏర్పరచుకున్నప్పుడే. నేను పక్షపాతం అన్నప్పుడు మీరు అర్థం చేసుకోవాల్సింది ఏమిటంటే మీ మనసు దేంతోనైనా గుర్తింపు ఏర్పరచుకున్న క్షణమే మీలో ఒకలాంటి పక్షపాతం వస్తుంది. మీరు నేను ఒక మగాడిని అనుకుంటే మీకు దానికి సంబంధించిన పక్షపాతం వచ్చేస్తుంది, అది మీకు తెలీదు, మిగతా వారు మిమ్మల్ని మరేదో అనుకుంటూ ఉంటారు తెలుసా, వాళ్ళ వద్ద చెడ్డ పేర్లు ఉన్నాయిలేండి.
మీరు నేను ఒక భారతీయుణ్ణి అనుకోగానే మీలో భారతదేశపరమైన పక్షపాతం ఏర్పడుతుంది. మీరు దేంతో గుర్తింపు ఏర్పరచుకుంటారో మీ మనసు కేవలం దాని చుట్టూనే పనిచేస్తుంది. మీరు దేంతో అయితే గుర్తింపు ఏర్పరచుకున్నారో అది పూర్తిగా సబబే అన్నట్లు అనిపించేలా చేస్తుంది. మిగతా అన్నింటినీ వేరేగా చూపిస్తుంది. కాబట్టి ప్రాథమికంగా ఆధ్యాత్మిక ప్రక్రియ అంటే ఇంకో కొత్త దానితో గుర్తింపు ఏర్పరచుకోవడం కాదు. దాని అర్థం ఎటువంటి గుర్తింపులు లేకుండా జీవించడాన్ని నేర్చుకోవడమే. కేవలం ఒక జీవంగా జీవించడాన్ని నేర్చుకోవడమే. ఎందుకంటే నిజానికి మీరు అదే అవునా కాదా? కాబట్టి ప్రస్తుతం మీరు న్యాయస్థానంలో ఉన్నారు. మిమ్మల్ని వారితో ఒకటిగా స్పందించకుండా చేస్తుంది మీ వృత్తి యొక్క లక్షణం కాదు. అలా చేస్తుంది మీరు ఏర్పరచుకున్న గుర్తింపు. ప్రస్తుతం మీరు ఎవరికో మరణశిక్ష పడేలా చేయడానికి ప్రయత్నం చేస్తూ ఉండొచ్చు, సరేనా? మీరు మరణశిక్ష వేయించడానికి ప్రయత్నిస్తున్నా సరే, మీరు ఆ పనిని ఆ మనిషిపై విరోధత్వాన్ని చూపకుండా కూడా చెయ్యొచ్చు. అందువల్ల మీ వృత్తి లక్షణం ఏదైనా అవనివ్వండి. ఒకవేళ మీ వృత్తి ఉరితీయడమైనా సరే మీరు దాన్ని కూడా కరుణతో చెయ్యొచ్చు. చాలామంది అటువంటి విపరీతమైన ఉద్యోగాలను కూడా చాలా కరుణతో నిర్వహించారు, అవునా కదా?